వారాహి యాత్ర పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో మత్స్యకారులతో సమావేశమయ్యారు। జగన్నాథపురం సమీపంలో స్వయంగా ఆయనే బోటులో ప్రయాణించి మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా మత్స్యకారులు పవన్కు తమ సమస్యలు వివరించారు। వైసీపీ మాదిరిగా బటన్ నొక్కే కార్యక్రమాలు జనసేన చేయదని త్రికరణ శుద్ధితో మీ సమస్యల కోసం పని చేస్తారని పవన్ భరోసా ఇచ్చారు। మత్స్యకారులంతా ఐక్యంగా ఉండాలని కోరారు। చాలా శుభ్రతగా ఉండాలి, మీకు జెట్టీలు ఉండాలి, మీకు పడవలు ఉండాలి, మోటార్ బోట్లు ఉండాలి। మీరు ఎక్కడ గుజరాత్కి వెళ్ళాలంటే మీకు ఆప్షన్, అది ఇక్కడ అవకాశాలు బోర్ కొట్టి నేను వేరే వెళ్ళాలని అనుకోవాలి తప్ప 974 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ చెప్పి ఇంకా పరిశ్రమలు ఇంకా పరిశ్రమలు ఈ ప్రాసెస్లో మీరు గుర్తుపెట్టుకోండి, మరింత నష్టపోతారు। మీరు ఒక గ్రూప్గా ఉండాలి, మీరు అందరూ ఫిషర్మెన్స్ అందరూ మత్స్యకార కులాలన్నీ మీరు ఉపకులాలు ఇంకోటి మీ గొడవలు ఎన్నైనా పెట్టుకోండి, కానీ సమిష్టిగా మట్టుకు మీరు లేకపోతే పరిశ్రమలు కోస్టల్ కారిడార్ అని చెప్పి డబ్బున్నోళ్లే మరింత డబ్బున్నోళ్ళు అయిపోయి ఇన్ని లక్షల మంది మీరు రోడ్ల మీద పడిపోతారు, మీ బిడ్డల జీవితాలు రోడ్ల మీదకి వచ్చేస్తాయి, మీకు ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది, ఆవేదన కోపం మీలో గూడుగట్టుకుపోతుంది। అది జరగకుండా ఉండటానికి నేను మీకు జనసేన తరపు నుంచి సంపూర్ణంగా మాటిస్తున్నాను। మీరు మాకు అండగా ఉంటే న్యాయం సంపూర్ణ న్యాయం చేస్తాను, మీరు అండగా లేకపోతే నేను పోరాటం చేస్తాను, అంతకుమించి నా వేరే చాయిస్ లేదు నాకు మనస్ఫూర్తిగా। ఎలాంటి నాయకుడు వస్తే మీ భవిష్యత్ బాగుంటుందనేది మీరు నిర్ణయించుకోవాలి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు సూచించారు। తాను అధికారంలోకి వస్తే దివీస్ పరిశ్రమ సముద్రంలో కలిపేస్తానన్న సీఎం జగన్ గద్దెనెక్కాక దివీస్తో పాటు అరబిందో కంపెనీని తీసుకొచ్చారని మండిపడ్డారు। మత్స్యకారులంతా పరిశుభ్రమైన ప్రాంతాల్లో నివసించాలని, ఎవరిని దేహి అని అడిగే పరిస్థితి మీకు రాకూడదని, ఆ విధంగా జనసేన కృషి చేస్తుందన్నారు। రిలయన్స్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మీకు ఏదో ఇంకోటి ఏదో ఇంకో ఊర్లేదు ఇస్తాం, ఇక్కడ దాకా గోల్ చేస్తాం। అందుకు నా వ్యక్తి ఈ ముఖ్యమంత్రి దివీస్ని సముద్రంలో కలిపేస్తానని చెప్పినప్పుడు రాగానే దివీస్కి ఒక పరిశ్రమ కాకుండా అరబిందో కూడా పట్టుకొచ్చాడు। మీరు ఇలాంటి వ్యక్తిని మీరు నమ్మాలా లేదా అనేది మీరు ఆలోచించుకోండి, ఇది మీ బతుకు, మీ బిడ్డల భవిష్యత్తు, మీ తరాల భవిష్యత్తు। నేను నా జీవితంలో ఆఖరి శ్వాస ఉన్నంత వరకు ప్రతి మత్స్యకారులకి నేను అండగా ఉంటాను, నేను అలాగే శుభ్రత ఉండాలని కోరుకుంటున్నాను। నేను కేప్ టౌన్లో అంతా ఈ షోర్ విలేజెస్ ఫిషర్మెన్ విలేజెస్లో తిరిగినాను, నాకు బలంగా మీకు మీ బిడ్డలు చాలా శుభ్రమైన పరిసరాల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను। శుభ్రత అనేది చాలా చాలా అవసరం, కాంట్రాక్ట్ రాగానే మర్చిపోతాను। రిలయన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మీకు ఏదో ఇంకోటి ఏదో ఇంకో ఊర్లేదు ఇస్తాం, ఇక్కడ దాకా గోల్ చేస్తాం। అందుకు నా వ్యక్తి ఈ ముఖ్యమంత్రి దివీస్ని సముద్రంలో కలిపేస్తానని చెప్పినప్పుడు రాగానే దివీస్కి ఒక పరిశ్రమ కాకుండా అరబిందో కూడా పట్టుకొచ్చాడు। మీరు ఇలాంటి వ్యక్తిని మీరు నమ్మాలా లేదా అనేది మీరు ఆలోచించుకోండి, ఇది మీ బతుకు, మీ బిడ్డల భవిష్యత్తు, మీ తరాల భవిష్యత్తు। నేను నా జీవితంలో ఆఖరి శ్వాస ఉన్నంత వరకు ప్రతి మత్స్యకారులకి నేను అండగా ఉంటాను, నేను అలాగే శుభ్రత ఉండాలని కోరుకుంటున్నాను। నేను కేప్ టౌన్లో అంతా ఈ షోర్ విలేజెస్ ఫిషర్మెన్ విలేజెస్లో తిరిగినాను, నాకు బలంగా మీకు మీ బిడ్డలు చాలా శుభ్రమైన పరిసరాల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను। శుభ్రత అనేది చాలా చాలా అవసరం, కాంట్రాక్ట్ రాగానే మర్చిపోతాను। రిలయన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మీకు ఏదో ఇంకోటి ఏదో ఇంకో ఊర్లేదు ఇస్తాం, ఇక్కడ దాకా గోల్ చేస్తాం। అందుకు నా వ్యక్తి ఈ ముఖ్యమంత్రి దివీస్ని సముద్రంలో కలిపేస్తానని చెప్పినప్పుడు రా